వెల్కమ్ బ్యాక్. తాండూరు బీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. తెలంగాణ భవన్ సాక్షిగా విభేదాలు బగ్గుమన్నాయి. చెవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో గందరగోళం నెలకొంది. పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పైలట్ రోహిత్ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం తెలిపింది. రోహిత్ రెడ్డిని వేదికపై నుంచి దించాలని పట్టుబట్టారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తాండూరు బీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. తెలంగాణ భవన్ సాక్షిగా విభేదాలు బగ్గుమన్నాయి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో గందరగోళం నెలకొంది. పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పైలట్ రోహిత్ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం తెలిపింది. రోహిత్ రెడ్డిని వేదికపై నుంచి దించాలని పట్టుబట్టారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తాండూరు బీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. తెలంగాణ భవన్ సాక్షిగా విభేదాలు బగ్గుమన్నాయి. చెవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో గందరగోళం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. చందు, చెప్పండి, పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వర్గాల మధ్య అయితే ఘర్షణ జరిగింది, దీనికి గల కారణాలేంటి? తాండూరు బీఆర్ఎస్ పార్టీ వర్గపోరు ముదిరి పాకన పడిందని చెప్పొచ్చు. ఈరోజు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం తెలంగాణ భవన్లో ఉదయం నుంచి జరుగుతుంది. ఈ యొక్క సమీక్షా సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ముఖ్యంగా మాజీ మంత్రులు కూడా అందరూ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి తాజా మాజీలంతా కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 75 మంది ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. మొత్తం దాదాపు 500 మంది ప్రజాప్రతినిధులు ఈ యొక్క సమీక్షలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అయితే తాండూరులో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అయితే తాండూరు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి పోటీ చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి స్టేజ్పై మాట్లాడుతుండగానే ఒక్కసారిగా పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయులంతా కూడా అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా తాండూరులో
పైలట్ రోహిత్ రెడ్డి ఓడిపోవడానికి కారణం మీరే అంటూ కూడా పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఈ నేపథ్యంలోనే మహేందర్ రెడ్డి ఒక్కసారిగా రోహిత్ రెడ్డి వర్గీయులపై సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గీయులు కూడా బాగా బాహికి దిగారు. ఒక దశలో అటు పైలట్ రోహిత్ రెడ్డి, అదేవిధంగా ఇటు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఈ మధ్య కూడా తీవ్ర అసభ్య పదజాలంతో కూడా దూషించుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మనం మొదటి నుంచి చూస్తున్నాం, ఎప్పుడైతే 2018 ఎన్నికల్లో మహేందర్ రెడ్డి రోహిత్ రెడ్డి మీద ఓడిపోయారో అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు మహేందర్ రెడ్డి పోటీ చేస్తే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి రోహిత్ రెడ్డి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య వర్గపోరు నడుస్తూ ఉంది. చాలా కాలంగా ఇరు వర్గాల మధ్య చాలాసార్లు ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. చాలా అక్కడ నియోజకవర్గంలో రెండు వర్గాలుగా పార్టీ విడిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ టికెట్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్కడ టికెట్ పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చింది. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి పార్టీ మారుదాం అనుకున్నప్పటికీ కూడా ఆయనకు మంత్రి పదవిని ఇచ్చి కూడా బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించింది. ఆ క్రమంలోనే రోహిత్ రెడ్డిని అదేవిధంగా మహేందర్ రెడ్డి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేసింది. ఇరువురు కలిసి పనిచేయాలంటూ కూడా చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలు కలిశారు. కానీ కింద ఉన్నటువంటి క్యాడర్ మాత్రం రెండుగా అయితే విడిపోయింది, వాళ్ళైతే కలవలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు ఒకరికొకరు సహకరించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి రోహిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి మరోసారి వర్గపోరు కొనసాగుతూ వస్తుంది. ఈరోజు పార్లమెంటు సమీక్షలో ఇది మరోసారి భగ్గుమన్న పరిస్థితి కనిపించింది. ఇరు వర్గాలకు కూడా మాజీ మంత్రి హరీష్ రావు సర్ది చెప్పే ప్రయత్నం చెప్పారు. ఇంతలో గొడవ పూర్తి స్థాయిలో జరుగుతుండటంతో వెంటనే లంచ్ బ్రేక్ ఇవ్వడంతో కొంత వివాదం సర్దుమని తర్వాత హరీష్ రావు ఇరువురిని కూర్చోబెట్టి కూడా ఈ గొడవలు పెట్టుకోవద్దు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలాంటి గొడవలు పెట్టుకుంటే ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అవుతుంది, పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చేవేళ్ళ పార్లమెంటు పరిధిలో మెజారిటీ అంటే అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ ఇప్పటికీ బీఆర్ఎస్కే ఉంది. కాబట్టి ఇలా పంచాయతీలు పెట్టుకోవడం వల్ల క్యాడర్లో కొంత మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇరువురు కలిసి సఖ్యతగా పనిచేయాలని కూడా హితవు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ సమావేశం చాలా యథావిధిగా సజావుగా సాగుతోంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.